हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वे नांपल एग्जिबिशन के वचैमी इकड़ लास्ट टू डेस बहुत सेल्स उठाएँ मैं पर्चे चेदा वचैमी आलरे ना चाने वीडियो पोस्टा इपड़े सैकंड वीडियो अन्ट इवे लास्ट टू डेस अन्ट इक चाल आफर्स उन्यानी चूसा फ्रेंड्स एम एम आफर्स उपलकतेदा एंट्री टिकेट 40 रूपीस अंडी ला నే లాస్ట్ టైం వచ్చినప్పుడు గేట్ లో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళానండి ఈసారి ఏంటంటే రైట్ సైడ్ వెళ్దామనేతే రైట్ సైడ్ అయితే వచ్చామండి ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉందండి మేము 6:30 టైం కితే వచ్చామండి ఇక్కడ రాగానే ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ రాజస్థానీ బ్యాంగిల్స్ అనేతే ఇవేతే డెఫినెట్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అసలు మిస్ చేయకండి చాలా బాగున్నాయి చాలా వర్తి కూడా ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా 100 రూపాయస్ అండి నాకు చాలా బా అనిపిచాయి ఇక్కడైతే ఇక్కడైతే నేను చాలా వీడియో అయితే షూట్ చేశానండి చూడండి చాలా యూస్ అవుతుందండి నాకు ఇయర్ రింగ్స్ గాని నెక్ పీసెస్ గాని కొన్ని చాలా డిఫరెంట్ గా అనిపించాయి పక్కన వచ్చేసి ఇక్కడ ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా 100 అన్నమాట ఈ మల్టీ కలర్ లో వచ్చాయి స్టోన్స్ వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి పెద్ద కడాలాగా ఉన్నాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కూడా 100 రూపాయస్ అన్నమాట ఏ తీసుకున్నా 100 ఏ దీంట్లో అయితే ఇవి స్టార్టింగ్ లోనే ఉంటాయి అన్నమాట గేట్ లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట ఇవి దాని పక్కనే ఈ స్టాల్ ఉంటుందండి ఇది కూడా మిస్ చేయకండి ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు చూడని వెరైటీస్ అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి అండి యూనిక్ గా ఉన్నాయి ఇక్కడ వీడియో మొత్తం కవర్ చేయలేదు వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను అన్నీ నేను ఇక్కడ కొన్ని పర్చేస్ చేశానండి నేను చేసినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఏమేం చేశానో కూడా ఎగ్జిబిషన్ లో అయితే కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్ బయట మన గేట్ బయట కన్నా కూడా ఇక్కడ తక్కువ కాస్ట్ ఉన్నాయి అన్నమాట నాకు చాలా వర్తి అనిపించాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఏ ఏనే తీసుకున్నా కూడా మనకి 50 రూపాయస్ అన్నమాట బ్రాస్లెట్స్ కూడా బయట 100 రూపాయస్ ఉండే బట్ ఇక్కడ వచ్చేసి 50 రూపాయస్ అన్నమాట చాలా బాగున్నాయండి నాకైతే చాలా వర్తి అనిపించాయి చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవి ఇలాంటి ఒక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్ పీస్ కూడా అవసరం లేదండి చాలా బాగున్నాయి మల్టీ కలర్ ఉండేవరకు చాలా డ్రెస్సెస్ కూడా యూస్ అవుతాయండి అలాంటి మోడల్స్ అయితే ఇక్కడ ఏంటంటే బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయండి చాలా యూనిక్ గా ఉన్నాయన్నమాట కాకపోతే 50 రూపాయస్ చెప్పారు ఫస్ట్ అయితే నేను 50 అనుకొని తీసుకున్నాను బట్ అవైతే 100 అని చెప్పారు బట్ నేను స్కిప్ చేశాను కాకపోతే చాలా బాగున్నాయండి అవైతే చాలా వర్త్ అనిపించాయి నాకైతే కొన్ని నెక్ పీసెస్ కూడా బాగున్నాయి చాలా యూనిక్ గా ఉన్నాయన్నమాట అవేంటంటే 100 రూపాయస్ చెప్పారు దాంట్లో ఏది తీసుకున్నా 100 అన్నమాట బట్ మనకి ఏంటంటే బీడ్స్ లో ఉన్నాయి ఇలా ఈ బ్రాస్లెట్స్ చూసారు కదా ఆ మోడల్ అన్నమాట మల్టీ కలర్ ఉన్నాయి అవి వచ్చి 50 రూపాయస్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి అలాగే ఇక్కడ నెక్ పీసెస్ అన్ని 100 రూపీస్ అన్నమాట ఫ్రంట్ సైడ్ అన్ని 50 రూపీస్ పెట్టారు బ్యాక్ సైడ్ అన్ని 100 రూపీస్ పెట్టారన్నమాట 100 రూపీస్ లో నెక్ పీసులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మనకు పెద్ద పెద్ద మాల్స్ లో దొరుకుతాయండి అలాంటివి అయితే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించాయి అవి మాత్రం పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఇయర్ రింగ్స్ 50 రూపీస్ చెప్పారు చాలా బాగున్నాయి అవి కూడా నిన్న నా తీసుకున్న వీడియోస్ తీసుకున్న అన్నీ అయితే ఒక వీడియోలో చూపిస్తారండి నెక్స్ట్ వీడియోలో అయితే ఎగ్జిబిషన్ లో ఏమేం తీసుకున్నాను అవన్నీ అయితే ఇక్కడ నేను కొన్ని ఓరల్గా చూపిస్తున్నానండి చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని బీడ్స్ తోనైతే బ్రాస్లెట్స్ ఉన్నాయండి అవి చాలా బాగున్నాయి 50 రూపీస్కి 2 చెప్పారనమాట నాకు బయట అడిగితేనైతే 50 రూపీస్కి 1 అని చెప్పారు ఇక్కడ 2 చెప్పారు బట్ నేను బయట తక్కువ ఉంటుందేమో లేనేసి ఇక్కడ తీసుకోలేదనమాట తర్వాత ఫీల్ అయ్యాను మీరైతే అలా మిస్ చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫుల్ ట్రెండింగ్గా నడుస్తున్నాయి బీడ్స్ తోని బ్రాస్లెట్స్ అనమాట ఇక్కడ నేను ఓరల్గా చూపించాను అనమాట చాలా దూరం నుంచి వచ్చే వరకు మీకు కనిపించట్లేదు వీడియో అయితే ఇయర్ రింగ్స్ చూడండి 50 రూపీస్ అనమాట దాంట్లో ఏ తీసుకున్నా కూడా చాలా క్రౌడ్ అయితే ఉందండి నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను డీటెయిల్గా బట్ ఏంటంటే తోసేస్తున్నారు జనాలు అంతా క్రౌడ్ అయిపోయారు ఈవినింగ్ అయ్యే వరకు ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అనమాట వచ్చేది అందుకే చాలామంది అయితే వచ్చేసారు చాలా వరకు ఓవరాల్గా అయితే మీకు చూపిస్తున్నాను అక్కడ కలెక్షన్ అయితే కాకపోతే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు అయితే మిస్ చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఉంటాయండి మనం గేట్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ మొత్తం క్లాతింగ్ ఉంటుంది రైట్ సైడ్ మొత్తం ఇలా ఉంటాయన్నమాట జ్యువెలరీ వచ్చేసి ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇట్లనే డిఫరెంట్ స్టోన్లా ఉన్నాయన్నమాట దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మెరూన్ గ్రీన్ బ్లాక్ అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవి చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట నేను తీసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో వచ్చి మీకు చూపిస్తానండి దగ్గర నుంచి క్వాలిటీ ఎలా ఉందో ఏంటి అని ఇవి వచ్చి మొత్తం గబల్తో అనమాట జ్యువెలరీ చాలా బాగుందండి ఇవి హెల్తీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయన్నమాట ఇక్కడ పక్కన హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి యూనిక్గా ఉంది డిఫరెంట్గా వచ్చేసి అవి వచ్చేసి 200 సమ్ చెప్పారండి కాస్ట్ అయితే కాకపోతే అది డిఫరెంట్గా ఉందండి కొంచెం మన దగ్గర అలాంటివి కనిపించవు మెటల్ కూడా బాగుంది మళ్ళీ మెడ చైన్స్ అండి మనకి బయట వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయన్నమాట సింపుల్ చైన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చి 50 రూపీస్ అనమాట
ఏ చైన్ తీసుకున్నా కూడా రోజ్ గోల్డ్లో ఉన్నాయి, బ్లాక్ మెటల్లో, ఇట్లా మనకి గోల్డ్ కలర్లో అన్నిట్లో ఉన్నాయి. దాంట్లో ఏవైనా 50 అన్నమాట. ఇక్కడ వచ్చి 100 రూపీస్ అండి. అవి కనిపిస్తున్నాయి కదా మీకైతే, వాటిని ఇంట్లో పెడతారనమాట. అవి 100 అనమాట. దాంట్లో ఏ కలర్ అయినా ఏ తీసుకున్నా 100 అనమాట. ఇక్కడ ముందు ఫ్రంట్ పెట్టినాయి 50 రూపీస్. ఇలా బ్రాస్లెట్ లాగా కడల్ లాగా పెట్టారండి. అవి కూడా బాగున్నాయి, యూనిక్గా 50 రూపీస్ అనమాట. అవి చూడండి, ఇయర్ రింగ్స్ అన్ని ఇవి 50 రూపీస్. ఏది తీసుకున్నా కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారండి ప్రైజెస్ కూడా, 50 రూపీస్, 100 రూపీస్ అని. నాకు ఇక్కడైతే చాలా బాగా అనిపించాయి, డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కడెం ఒకటి చూపించారండి, ఇట్లా మనకి బాయ్స్కి ఉంటాయి కదా, బాయ్స్ కడాలు పెట్టుకుంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. బట్ అది ఇప్పుడు లేడీస్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఆ కడాయిలు అయితే, అవి ట్రై చేయండి ఫ్రెండ్స్. 100 రూపీస్ చెప్పారు ఈచ్ వన్ వచ్చేసి. సేమ్ అదే మోడల్లో 50 రూపీస్లో కూడా ఉన్నాయండి. కాకపోతే నా 50 రూపీస్ కన్నా కూడా 100 రూపీస్ దాంట్లో కొంచెం క్వాలిటీ బాగా అనిపించింది. నేను దాంట్లో ఒకటి పర్చేస్ చేశాను, మీకు చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే. కాకపోతే ఎట్లా అంటే చాలా యూనిక్గా ఉందన్నమాట డ్రెస్సెస్, మీకు చాలా బాగుంటుంది అలాంటిది వేర్ చేస్తే. ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు కదా, అవన్నీ వచ్చి కడాలన్నమాట. చూడండి గోల్డ్ పేటర్ లాగా చాలా బాగున్నాయి అన్నమాట. డిజైన్ కూడా చాలా బాగుందండి, యూనిక్గా ఉంది డిజైన్ కూడా. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట కడాయిలు వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, దాంట్లో చాలా ఏమంటారు డిజైన్స్ కూడా బా అంటే ఎంబోజింగ్లా ఉన్నాయన్నమాట. లోపల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి, ట్రై చేయండి డిఫరెంట్గా అది కూడా. ఇక్కడ చూసారు కదా, ఇవి ఒక మోడల్ అనమాట ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ ఇయర్ రింగ్స్. చూడండి ఇక్కడ 50 అనమాట. 50 రూపీస్లో కడాయిలు కూడా బాగున్నాయండి. మనకు బయట వచ్చేసి అవి 100 రూపీస్ అనమాట. చేతి కడాయిలు ఉంటాయి కదా మనకి, బట్ ఏమంటారు ఇట్లా గజ్జల్లా ఉంటాయి చూడండి, అలాంటివి అనమాట. బ్లాక్ మెటల్లో ఉన్నాయి. నేను మామూలు షాపింగ్లో చూసినప్పుడు అవి ఏంటంటే 100 రూపీస్ అనమాట, ఇక్కడ వచ్చి 50 రూపీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట అవి అయితే. అవి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నెక్ పీసెస్ కూడా 100 అలా చెప్పారు. అంటే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అనమాట. మనకి బయట అన్ని కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇక్కడ నాకు బాగా అనిపించాయి. నేను ఫస్ట్ వెళ్ళిన దానికన్నా అయితే ఈసారి అయితే చాలా వరకు ఆఫర్స్ అయితే చాలా అనిపించాయండి నాకు. రేట్స్ కూడా చాలా డిఫరెన్స్ అనిపించాయి. లాస్ట్ 2 డేస్ అని చెప్పాను కదండి, ఇంకా లాస్ట్ డే వెళ్తే ఇంకా ఆఫర్స్ ఉంటాయేమో మేబీ. బట్ నాకు ఇంకా మళ్ళీ వీకెండ్ లేదు కదా అని నేను వీకెండ్లో వచ్చానమాట. కాకపోతే చాలా బాగున్నాయండి బెడ్షీట్స్ కానీ, అన్నీ చాలా తక్కువ కాస్ట్ ఇస్తున్నారు. లాస్ట్ డే వరకు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళైతే. అంటే మనం ఏమైనా ఐటమ్స్ ఇంట్లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు, ఏమైనా ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ వచ్చానండి, నేను కొన్ని పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసిన కూడా నాకు ఫస్ట్ టైం కన్నా కూడా ఈసారి చాలా తక్కువ అనిపించాయి కాస్ట్. అప్పుడు కొన్ని తీసుకున్నాను బట్ అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాను, బట్ ఈసారి అయితే కొంచెం తక్కువ అనిపించాయి నాకు లాస్ట్ టైం కన్నా కూడా. మంచి అంటే బెస్ట్ డీల్ అనిపించింది నాకైతే. ఈసారి అయితే బ్యాంగిల్స్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి. నేను లాస్ట్ టైం చూడలేదు అసలుకి, ఇటువైపు రాలేదు, కొంచెమే కవర్ చేశానని చెప్పాను కదా. నాకైతే మంచి బెస్ట్ ప్రైస్ అనిపించాయి. ఓకే, ఇప్పుడు బయట మనకి 100 ఉన్నవి, ఇక్కడైతే కొన్ని లోపలైతే 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి మొత్తం రియల్ బీడ్స్ అనమాట. నేను అడ్రస్ కూడా చూపిస్తున్నాను కొన్ని అయితే. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకైతే, కానీ బాగుందండి కలెక్షన్ అయితే. అంటే ప్యూర్ అనమాట, వాళ్ళు అక్కడ షాప్లో ఉంటాయి కదా మనకి బీడ్స్ వచ్చేసి, అలా అనమాట కొంచెం ప్యూర్ అనమాట. అవి కొంచెం అయితే కాస్ట్ అనిపించాయి నాకు. చూడండి ఓవరాల్గా అయితే కొంచెం ఈ సందులో అయితే కొంచెం చిన్న చిన్న గల్లీలు సందులలో అయితే కొంచెం తక్కువ మెంబర్స్ ఉన్నారనమాట. కొంచెం మెయిన్ జంక్షన్ దగ్గరికి అలా వచ్చేవరకు చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. మళ్ళీ మేము కొంచెం లేట్ అయిపోయిందండి ఈసారి, చాలా ఫాస్ట్గా అయితే రాలేదు. లాస్ట్ టైం 4 o'clock వరకే వచ్చామన్నమాట. ఈసారి లేట్ అయిపోయేవరకు చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయిందనమాట. ఇక తీసుకోవాలి కదనే వచ్చేసాము. లాస్ట్ టైం చికెన్ కర్రీ మీకు చూపించలేదండి, ఈసారి అయితే చికెన్ కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా ఆఫర్స్ అయితే పెట్టారు, మంచి డీల్లో అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇక్కడ సెట్స్ చూసారు కదా, అంటే నేను 2-piece set అనుకున్నానండి. 250 పెట్టేవరకు క్లాత్ చాలా బాగున్నాయి అనమాట. 250 అంటే వర్తి అనిపించింది నాకైతే. బట్ ఏంటంటే అది ఒక ఓన్లీ టాపే అనమాట, ఓన్లీ టాప్కి 250 రూపీస్ చెప్పారు. అయినా పర్లేదండి, బాగుంది, దాని మీద వర్క్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. కాబట్టి ఇంకా 2-piece అయితే ఇంకా మంచి బెస్ట్ ప్రైస్ అనిపించింది అనమాట. కొంచెం మనకు తక్కువ కావాలనిపిస్తుంది కదండి అంత చూసేవరకు, బట్ నేనైతే తీసుకోలేదు. కలెక్షన్ అయితే బాగుంది చూసాను ఫ్రెండ్స్. మీరైతే కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో అయితే, చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. దానికి మనం ఏ లెగిన్ పేరప్ చేసినా బాగుంటుంది అనమాట, డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఈ మోడల్ అయితే. ఇక్కడ వచ్చి ట్రాన్స్పరెంట్ చైర్స్ అండి, ఇట్లా డైనింగ్ టేబుల్ సెట్లా ఉన్నాయన్నమాట. చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి అవి, చూడండి చాలా బాగున్నాయి అవి అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ అని పెట్టారనమాట, చాలా బాగుందండి. బయట అయితే మంచి పిక్స్ అయితే దిగొచ్చు. ఇక్కడైతే లోపల కూడా ఉందన్నమాట, లోపల బాగా క్రౌడ్ ఉండే వరకు నేను వెళ్ళలేదండి, లోపల వెతికైతే వెళ్ళలేదు, బయటే చూసానన్నమాట.
నాకు థీమ్ అది బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టూల్స్ అండి. ఇవి స్టూల్స్ అంటే నమ్మేలా లేవు, మా పిల్లో కవర్స్లో ఉన్నాయన్నమాట. నాకు బాగా అనిపించే స్టూల్స్ బ్లూ కలర్ చూసారు కదా, అవి అవే అనమాట. చూడ ఓవరాల్గా ఒక లుక్ వేసి ఎంట్రెన్స్ ఇంత క్రౌడ్ ఉందో మీకైతే తెలుస్తుంది. కాకపోతే కిడ్స్ని తీసుకురాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది తప్పిపోయారని అయితే అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే స్కిప్ చేయడం బెటర్ అండి, చాలా క్రౌడ్ అయితే ఉంది. ఈ లాస్ట్ 2 డేస్ అయితే చాలా అనిపించింది నాకైతే. ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించిన గేమ్స్ అనమాట, వాళ్ళు ఆడుకునేటివన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 ఫిబ్రవరి అనమాట. ఆల్మోస్ట్ చూడండి మొత్తం ఇక్కడ అన్ని బెడ్షీట్స్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చి రజాయిలు, బెడ్షీట్స్ అండి, పిల్లో కవర్స్ అవే అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు కేరళ స్వీట్స్ పెట్టారండి, చాలా బాగున్నాయి. అయితే నేను లాస్ట్ టైం తీసుకుంటే అక్కడ వచ్చి కాస్ట్ చాలా తీసుకున్నారండి, వాళ్ళైతే 150 రూపీస్ తీసుకున్నారు, సేమ్ 200 గ్రామ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 89 రూపీస్ అనమాట. ఇదైతే మనకి గేట్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట, స్టార్టింగ్లోనే ఉంటుంది, అక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, 89 రూపీసే ఉందన్నమాట. మధ్యలో పెట్టారు వాళ్ళు 150 రూపీస్ అలా చెప్పారు, సేమ్ 200 గ్రామ్సే. ఇక్కడ ఇక్కడ ఫ్లేవర్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి ఫ్లేవర్స్ బెల్లంతో ఉన్నాయండి, మనకు మ్యాంగో అలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు వర్తి అనిపించింది ఇక్కడ 89 రూపీస్ అంటే. చిప్స్ కూడా బాగున్నాయండి, 89 రూపీసే. అక్కడ బాక్స్ వచ్చేసి అంటే లోపలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అనిపించాయి నాకైతే. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది కూడా మిస్ అవ్వకండి. నాకు ఇది బెటర్ అనిపించింది. ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే ఇలా 10 రూపీస్ నుంచి ఇలా మనకి 100 వరకు ఇలా ఉంటాయి కదండి, ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదండి, అవైతే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించారండి, డైరెక్ట్ నేను అక్కడికి ఆల్మోస్ట్ అయోధ్యకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుందండి, మనకి ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు ఇలా, ఇది చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మాత్రం మిస్ చేయకండి, మధ్యలో ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్ మధ్యలో. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చూడలేదండి, ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేశారనమాట. చాలా బాగుందన్నమాట మొత్తం లైటింగ్స్తోని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు, కలర్ఫుల్గా ఉన్నారు శ్రీరాముడు వచ్చేసి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే అన్ని మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అనమాట, చాలా బాగున్నాయండి. కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బట్ ఏంటంటే క్వాలిటీ అయితే నాకు డిజైన్స్ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ చూడండి ఒకదాని నుంచి అయితే ఒకటి ఉన్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో లాస్ట్ టైం అయితే వెళ్ళానండి, ఎగ్జిబిషన్ వీడియో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళైతే. ఇంకా షాపింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇక్కడ నేను షాప్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నానండి, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎగ్జిబిషన్ ఒకసారి ఓవరాల్గా చూసాను ఫ్రెండ్స్, ఇంత కలర్ఫుల్గా ఉందో, బట్ రష్ కూడా అలాగే ఉంది, చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. చూడండి మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడైతే చాలా మిడిల్ సెంటర్ అనమాట, ఇక్కడే స్పోర్ట్స్ ఉంటాయన్నమాట, ఫుడ్ కౌంటర్స్ అన్నీ నియర్ బై ఉంటాయన్నమాట. మనకి ఎగ్జిబిషన్ గేమ్స్ కూడా అన్నీ ఉంటాయి, గేమ్స్ అండి, ఫుడ్ స్టాల్స్, ఇలా చాలా ఐటమ్స్ అన్నీ సెంటర్ పాయింట్లో ఉంటాయన్నమాట. అందుకే ఈ ప్లేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. చిన్నపిల్లలు వస్తే అయితే చాలా కేర్ఫుల్గా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది తప్పిపోతున్నారు అక్కడ అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చి కాశ్మీరీ స్టాల్ అండి, నేను ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళాను, చాలా బాగా అనిపించాయి నాకు. సరే అని మళ్ళీ చూద్దాం అనుకున్నాను అక్కడ స్టాల్స్ దగ్గరకు వచ్చేవరకు అయితే. ఈ డ్రెస్ అయితే 2800 చెప్పారండి, నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి అది ఇక్కడ మొత్తం కాశ్మీరీ స్టాల్స్ అనమాట, మరి తగ్గిస్తారేమో అని చూసాను అనమాట, బట్ ఏం తగ్గించలేదు, లాస్ట్ టైంలానే చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి రాజస్థానీ స్టాల్ అండి, ఇక్కడ అన్ని మన బాందిని దుప్పటాస్, శారీస్, అలా బాంది డై టై అండ్ డై అలా ఉంటాయి కదండి, ఆ మోడల్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి అవి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ పర్చేస్ చేయొచ్చండి. ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్ నుంచి అనమాట, మనకి బెంగాల్ నుంచి, బాగల్పూరి, బీహార్, అలా చాలా ప్లేసెస్ నుంచి అయితే చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. స్టాల్స్ చాలా బాగున్నాయి, బట్ కొన్ని ప్లేస్లో అయితే తగ్గిస్తున్నారు ఫ్రెండ్స్, చెక్ చేయండి ఒకసారి అయితే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 3 పీస్ సెట్స్ అనమాట, ఇవైతే డెఫినెట్గా పర్చేస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి బయట చాలా కాస్ట్ ఉంటాయి, ఇలాంటి మోడల్స్ కూడా దొరికాయి అనమాట. నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా అనిపించాయి అన్నీ అయితే. ఇది నేను చూసింది అయితే 4500 అండి, నాకు చాలా బాగా అనిపించి వెళ్ళాను, బట్ ఇదైతే 4500 అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, బట్ ఇది 999 అనుకొని వెళ్ళాను అనమాట, కాకపోతే ఎక్కువ అనమాట కాస్ట్. అలా చాలా స్టాల్స్ అయితే పెట్టారు మనకి 999 అయితే. ఒకసారి చెక్ చేయండి, 3 పీస్ సెట్ అనమాట, సూట్స్ అంటారు అవే అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్ని కాటన్ కుర్తీస్ అండి, 200 రూపీస్ చెప్పారు, చాలా బాగున్నాయి.
క్వాలిటీ అయితే ఫస్ట్ టైం పెట్టారంట వాళ్ళు ఇక్కడ స్టాల్ అయితే వాళ్ళు చెప్పారనమాట. వీళ్ళది బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ షర్ట్స్ అనమాట, కొన్ని షర్ట్స్ కొన్ని కుర్తీస్ అనమాట. 200 రూపీస్ నుంచి స్టార్ట్, చాలా బాగున్నాయండి అవి అయితే. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజెస్ అండి, ఇవన్నీ స్టిచ్చింగ్ బ్లౌజెస్ అనమాట. బయట 300 పెట్టారనమాట, నేను 300 అని వెళ్ళాను, బట్ ఇక్కడైతే లోపల వచ్చేవరకు 500 ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నాయి అనమాట, బయటతో కంపేర్ చేస్తే డిజైన్స్ ఉండి వర్క్ ఉండి ఉన్నాయి, బట్ నాకు చాలా బాగా వర్తి అనిపించింది. 500 రూపీస్ చెప్పారు ఏ బ్లౌజ్ అయినా దీంట్లో, ఇక్కడ నేను చూపించేటువైపు. బట్ లాస్ట్లో అయితే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారనమాట, 500 కొట్టి చెప్పారు, బట్ నాకు 700కి 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట. ఇవి చూడండి, మేము 600కి అడిగాము బట్ ఇవ్వలేదండి వాళ్ళు, 700 చెప్పారు. నాకు ఓకే వర్త్ అనిపించింది, తీసేసుకున్నాం అనమాట 2 బ్లౌజెస్ అయితే. ఇక్కడ చాలా బాగున్నాయి అండి కలెక్షన్ అయితే. ఇంకా ఇంకా మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో మేబీ, ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. ఆర్గంజాలో ఉన్నాయి ఇలా వర్క్ వచ్చేసి, వీళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్నారు కూడా షిమరీలాగా కూడా ఉన్నాయన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చి 500 చెప్పారండి, బట్ నేనైతే బార్గెన్ చేయలేదు, నేను తీసుకున్నాను అనుకునే మాత్రం చేశాను. అవి అయితే ఇచ్చారనమాట నాకైతే. బయట 300 రూపీస్ చెప్పారు, బట్ అవి కూడా 250 వరకు ఇస్తారేమో అండి, కొంచెం తగ్గిస్తా అని చెప్పారు వాళ్ళైతే. పెట్టడం 300 అని పెట్టారు, నాకైతే ఇది వర్త్ అనిపించాయి. నాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ మనకి 300 పైనే ఉంటాయి కదండి, ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్తో కలిపి వచ్చాయన్నమాట. ఇవి ఫ్యాన్సీ బ్లౌజెస్ అండి, ఇవి అరౌండ్ 600, 700, 800 అలా ఉన్నాయన్నమాట కొన్ని ఫ్యాన్సీవి. బట్ బార్గెన్ చేసి తగ్గిస్తున్నారండి, ట్రై చేయండి మీరైతే తీసుకున్న వాళ్ళైతే. నేను షాప్ అడ్రస్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు. ఇది హెల్లో అండ్ గ్రీన్ వైట్ అలా 3 కలర్స్లో ఇచ్చారనమాట, ఇది బాగా అనిపించిందండి. ఎందుకంటే మల్టీ కలర్ ఉంది కాబట్టి అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట. ఈ అడ్రస్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుందని. ఎందుకంటే ఇక చాలా తక్కువ అనిపించాయి నాకైతే కాస్ట్. హ్యాండ్లూమ్ ఇవన్నమాట ఇవన్నీ కాటన్ కుర్తాస్, ఇవి 200 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట, 200, 250 అలా మంచి ప్రైజెస్లో ఉన్నాయండి. అక్కడ మెన్షన్ చేశారు చూడండి బయట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అండి, మనకు అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్వి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి మనకు ఫ్రిడ్జెస్ పెట్టుకుంటారు కదండి అవి అనమాట, చూడండి సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట గేమ్స్ ఇవన్నీ అయితే. ఇక్కడైతే సూపర్ ఉన్నాయి, మొత్తం క్రౌడ్ కూడా చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ. అన్ని గేమ్స్ అండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నీ ఆడుకునేటివి అనమాట. ఇంత చాలా కలర్ఫుల్గా ఉందండి నైట్ పూట అయ్యేవరకు. మొత్తం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అనమాట పక్కనన్నీ వచ్చేసి, చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇక్కడైతే, చాలా కలర్ఫుల్గా ఉందండి. మళ్ళీ సాటర్డే వరకు చాలా జనాలు ఉన్నారండి, వీకెండ్స్ కదా, చాలా క్రౌడ్ అయితే ఉందండి. అక్కడ ఒక్కొక్క రైడ్కి కూడా నిల్చున్నారనమాట, వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట, అసలు అంత క్రౌడ్ అయితే ఉంది. ఇంకా చూడాలి చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి బనానా చిప్స్ అండ్ హల్వా అని, ఇది అనమాట. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా మళ్ళీ ఫుల్ చుట్టూ తిరగాలి కదా అనేసి ఇక నేను తీసుకోలేదు, అక్కడ చూసి వెళ్ళామన్నమాట. రిటర్న్లో మళ్ళీ వచ్చాము తీసుకుందాం అనేసి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల చిప్స్ ఉన్నాయో. దీంట్లో వచ్చి మీకు పెప్పర్ కూడా ఉందండి, బనానా పెప్పర్ ఫ్లేవర్ కూడా ఉంది. వాళ్ళు టేస్ట్ చూపిస్తున్నారనమాట, టేస్ట్ చూపించి తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి చిప్స్ అయితే, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా వర్త్ అనిపించాయి నాకైతే.
ఎందుకంటే మనకు 89 రూపీస్కి బయట ఏ చిప్ షాప్లో కూడా లేవండి. బట్ ఏంటంటే నేను ఈ లోపలనే ఆల్మోస్ట్ 150 రూపీస్కి లాస్ట్ టైం పర్చేస్ చేశాను ఇవి అయితే హల్వా కూడాని. ఇక్కడైతే ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు టేస్ట్ చూపిస్తున్నారు, మనకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు అనమాట. టేస్ట్ చూసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఎంట్రెన్స్ గేట్ లోపలికి రాగానే ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ షాప్. అయితే నాకు చాలా బాగా అనిపించింది, డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా షాపింగ్ అయితే ఎలా ఉంది చూడండి. ఈ స్టార్టింగ్లో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయండి, 2-పీస్ సెట్ అనమాట, 500 రూపీస్కి 2-పీస్ సెట్ చాలా బాగున్నాయి. అవి కూడా ట్రై చేయండి, అవి కూడా నాకు చాలా వర్త్ అనిపించాయి. మనం స్టార్టింగ్ నుంచి వచ్చాము కదండి, లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాము ఈ షాపింగ్కి అయితే గేట్ దగ్గర నుంచి. ఇక్కడ కొన్ని చూద్దాం అనేసి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నేపాలీ స్టాల్ కూడా ఉందండి, ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. 500 రూపీస్ అనమాట ఫిక్స్డ్ ప్రైస్. దుపట్టా వస్తుంది అండ్ టాప్ వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం మిస్ అయ్యానమాట ఈసారి, అందుకే వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం వీడియో షూట్ చేశాను బట్ పోయిందనమాట, డిలీట్ అయిపోయింది అది. ఈసారి చూడండి కొంచెం ఓవరాల్గా చూపిస్తున్నాను. చూడండి ఓవరాల్ షాపింగ్ లుక్ అయితే ఇదనమాట. ఇక్కడ క్లాతింగ్ అయితే చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి, లాస్ట్లో అయితే చాలా సేలింగ్ పెట్టారు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మనకి ఏంటంటే నైట్ ప్యాంట్స్, బ్లౌజెస్, మనకి చాలా సెట్స్ అయితే ఉంటాయి, 2-పీస్ సెట్స్, 3-పీస్ సెట్స్, మనకి అనర్కలీ సూట్స్, అలా అయితే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. అలియా కట్ టాప్స్ అయితే, డ్రెస్సెస్ అయితే చాలా చీప్ ఉన్నాయండి, 800 రూపీస్కి 3-పీస్ సెట్ పెట్టారనమాట, చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. అవి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, నేనైతే మిస్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.